మంత్రిగా తనకు రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే నియోజకవర్గం డోర్నకలు ఒక ఎత్తు అని ఇక్కడి ప్రజలు అభివృద్ధి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని వారి ఆశలు నెరవేర్చే విధంగా అందరం కలిసి పనిచేస్తామని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా గౌరవ పెద్దలు తనకు అత్యంత ఆప్తులు దైవ సమానులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్, తాను బాగా అభిమానించే అన్న కేటీఆర్, సంతోష్, అక్క శ్రీమతి కల్వకుంట్ల కవిత, మంత్రి శ్రీ దయాకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అత్యంత సంతోషంగా ఉందని అందరికి ధన్యవాదాలు చెప్పారు. రెండున్నరేళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు పాటించినట్టు కాళేశ్వరం నీళ్ళు వచ్చాయి, అనేక అభివృద్ధి వస్తుంది. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. కాబట్టి మా బిడ్డలు ఒకే పార్టీలో ఒకే ప్రభుత్వంలో బిడ్డలు రెడ్డియా నాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, గౌరవనీయులు కవిత గారు ఎంపీగా ఉన్నారు, అందరూ ఇక్కడే పుట్టిన అమ్మాయి, అలాగే నేను మంత్రిగా ఉన్నాను. కాబట్టి అందరికీ ఆశ ఉంటుంది. నేను రెడ్డి నాయక్ గారు 20 ఏళ్ళు తలపడి వేర్వేరు పార్టీలో ఉన్నా, మరి ఒకప్పుడు అధికారంలో ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ఇద్దరం ఈరోజు ఒకే పార్టీలో ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ, ప్రాంత ప్రజలందరూ, ఈ ప్రాంతం అంతా కూడా మేధావులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఇప్పుడు జరగకుండా ఇంకెప్పుడు జరగదు. కాబట్టి మాకు ఇంకెక్కువ కావాలని ఆశిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మాకు ఆ బాధ్యత ఉంది. ప్రజలేం కోరుకుంటున్నారు, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఈ జిల్లా వ్యాప్తంగా, ఈ ప్రాంత అనేక మంది ప్రముఖులు, సోదరులు, సోదరిమణులు, మేధావులు శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ పెద్దలు, నాకు అత్యంత ఆప్తులు, నాకు దైవ సమానులు చంద్రశేఖరరావు గారు నాకు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది. అలాగే గౌరవనీయులు, ఈ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారు, అలాగే నేను అత్యంత అభిమానించే అన్న కేటీఆర్ గారు, సంతోష్ గారు, కవిత గారు, దయాకర్ రావు గారు, అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత, ఈ కవిత గారు, మరి శాసనసభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక నా వ్యక్తిగత ప్రోగ్రాం పెద్దతండలో ఉండడంతో నేను రావాల్సి వచ్చి మరిపెడ వెళ్తూ దారిలో, కాబట్టి మా నాయకులందరూ, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, అశోక్ గారు, పెద్దలు నరేష్ రెడ్డి గారు కూడా వచ్చి మీటింగ్ చెప్పారు, రామ్లాల్ గారు, ఉపేందర్ గారు, అంబరీష గారు, అఫ్సర్ గారు, చాలా మంది, అఫ్జల్ గారు, అందరూ